జనసేన పార్టీ నుంచి నేను మారిపోయినటువంటి ఉత్తర్వులు వస్తా ఉన్నాయి, ఏమీ నమ్మలేదు. నేను నమ్మవద్దు, ఎందుకంటే నేను పార్టీ అయితే నేను జనసేన పార్టీలోనే ఉన్నాను. కొత్త ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకి మంచి కార్యక్రమాలు అయితే సహకరిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు మేం జరుగుతుంది కాబట్టి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రాజధాని విషయంలో 3 రాజధానులుగా ఉండాలని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా రెండూ కలిపి హైదరాబాద్ సిటీని డెవలప్ చేయడం జరిగింది. హైదరాబాద్ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందడంతో వాళ్ళందరూ కూడా దాని మీద కన్నుకుట్టి వీళ్ళు వేరే పరచాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ఈవేళ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా మేము ఉపాధి లేకుండా ఉన్నాము, నేను దెబ్బతినేసాం, మేము పాడైపోయామని చెప్పిన వాళ్ళే వాళ్ళ పరిస్థితి బాగుంది. ఈ రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైంది. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి అసెంబ్లీ లేదు, ఈ రాజధాని లేదు. రాజధాని నిర్మించుకోవడానికి ఇవన్నీ స్వార్థంతో కూడుకున్నటువంటి కొన్ని కొన్ని శక్తులు దీని మీద పనిచేయడంతో ఆ రాజధాని పని కూడా పూర్తిగా జరిగినటువంటి పని పరిస్థితి లేదు. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఆ ప్రాంతంలో రాజధాని నిర్మించాలని, వెలగపూడిలో రాజధాని నిర్మించాలనేటువంటి ఆలోచనతో మరి భూసేకరణ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకే ప్రాంతం అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతం వాళ్ళు మళ్ళా మాకు ఈ ప్రాంతం కావాలి, మేము కూడా వెళ్ళిపోతామని చెప్పేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే చోట దీన్ని అభివృద్ధి చేయకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్, అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి, అలాగే జుడిషియరీ క్యాపిటల్గా కర్నూలుని నిర్ణయించడం ఆయన ఊహది. తర్వాత దాని మీద కమిటీ కూడా వేయడం జరిగింది. కమిటీ రిపోర్ట్ 10 రోజుల్లో కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. కమిటీ ఏ తీర్మానం అయితే చేస్తుందో ఆ ప్రకారంగా మేము నడుస్తామని చెప్పి మరి గారు కూడా చెప్పడం జరిగింది. కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు వేచి చూద్దాం. అలాగే ఇప్పుడు ఎవరైతే రాజధాని భూముల్లో గతంలో భూములు ఇచ్చి బలవంతంగానే వాళ్ళ దగ్గర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, వాళ్ళు ఇష్టపడి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేశారు, మేము భూమి ఇవ్వము, 3 పంటలు పండినటువంటి భూమిని మీరు తీసుకుంటే మేము పాడైపోతాం, మేము మా బ్రతుకులు విచ్ఛిన్నం అయిపోతాయి అని చెప్పి ఆ రోజు గొడవ చేయడం జరిగింది. మరి అలాగే ఆ రైతులందరూ ఒప్పించి మీకు మేలు చేస్తామనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఒప్పించి తీసుకోవడం జరిగింది. ఈవేళ ఈ ప్రభుత్వం ఎవరి భూమి వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ రకంగా ఈ ప్రక్రియలో కూడా ఎవ్వరూ కూడా ఏదైతే నష్టపోకుండా వాళ్ళు స్వార్థం కోసం చేసి కొంతమంది చేసినటువంటి స్వార్థానికి ఈ రైతులు బలైపోకుండా రైతులకు ఏ నష్టం ఎటువంటి రైతుకు కూడా ఏ ఒక్క రైతుకి కూడా నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ రకంగా ఎలా ఆలోచన చేశారని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాజధాని మార్చాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడే ప్రజలు ముఖ్యం ప్రభుత్వానికి, ఆ ప్రజలందరికీ న్యాయం చేయలేనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఆ రకంగానే ఆయన పై అడుగులు కూడా వేయడం జరుగుతుంది. ఎవరికీ నష్టం జరగకుండా, ఏ ప్రాంతానికి కూడా ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క రైతుని కూడా మరి కంటతడి పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఈ విషయంలో ప్రభుత్వం నడుస్తుందని చెప్పి అనుకుంటాను. మరి అలాగే ఈ 3 ప్రాంతాలు వేయడంతో 3 ప్రాంతాలుగా విభజించడంతో నాకైతే మంచిదే అని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోయాం కాబట్టి మరి ఈ రకంగా ఒక్కొక్క చోట అభివృద్ధి చేయకుండా 3 చోట్ల కూడా అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. కొంత ఇబ్బంది అయితే ఉంది, మరి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అనేది ఆ పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది. కానీ టెక్నాలజీ పరంగా ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి మనిషి వెళ్ళి చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని కొన్ని విషయాల్లో వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే కోర్టు విషయాలు కానీ, కోర్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ, మళ్ళా వైజాగ్ నుంచి కర్నూలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అవి అన్ని కేసులకి ఉండవు కాబట్టి కొంత వెసులుబాటు అయితే దాంట్లో ఉంటుంది. ఆ రకంగా నాకైతే ప్రజలందరూ 3 ప్రాంతాలుగా ఉండాలనేటువంటి ఆలోచనే ప్రజల్లో ఉంది. నా వరకు కూడా చాలామంది
నేను అడిగిన ప్రశ్న తప్పనిసరిగా మరి మూడు ప్రాంతాలు మనకు అభివృద్ధి చెందితే భవిష్యత్తులో ఏ గొడవ ఉండదు, ఇంకెవరో కూడా నాకు రాష్ట్రం అనుకుంటుందని అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నదని కూడా చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ పర్యటించి రైతులందరినీ కూడా పలకరించి అక్కడ పరిస్థితి భూములు ఆ పరిస్థితుల్లో కూడా చేయాలని చెప్పి జనసేన పార్టీ నిర్ణయించడం జరిగింది. దానికి మనోహర్ గారిని వెళ్ళి చూడడం చెప్పి జరిగింది చెప్పడం జరిగింది. వారు ఆ రకంగా ఆ కమిటీ వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంతా కూడా అధ్యయనం చేసి గవర్నమెంట్కి ప్రభుత్వానికి దృష్టి తీసుకురావడం జరుగుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.